Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు హైకోర్టు షాక్. ఫ్యూజన్ ఫుడ్స్ వ్యవహారంలో స్టేటస్ కో. జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో విఎంఆర్డీఏ స్థలంలో నిర్వహిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ను అధికారులు ఖాళీ చేయించారు. అయితే దీనిపై హోటల్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించగా ఈ విషయంలో యథాతథాస్థితి పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. లీజు గడువు ముగియకముందే తమ హోటల్ విషయంలో అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ విశాఖలోని ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ శ్రీకన్య కంఫర్ట్స్ హోటల్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ విచారణ జరిపి యథాతథస్థితి పాటించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావిడిగా హోటల్ను ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని, ఇది చట్టవిరుద్ధమని తన పిటిషన్లో హర్షవర్ధన్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే నిబంధనలు పాటించకుండానే 9 ఏళ్ల పాటు అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై విఎంఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ను స్వాధీనం చేసుకోగా తమ అనుమతి లేకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.